పెట్టుకొని నేను మాట్లాడాను. అందుకని ఎస్పీ గారికి కూడా చెప్పాను, 30,000 మంది ఆడపిల్లలు మిస్ అయిపోతే ఎందుకు జగన్ అనే వ్యక్తి ముఖ్యమంత్రిగా ఒక్క మీటింగ్ కూడా ఎందుకు పెట్టలేదు, ఒక్కసారి కూడా దాని మీద ఎందుకు సమీక్ష జరపలేదు. గంజాయికి అడ్డా అయిపోయింది, ఆంధ్రప్రదేశ్ గంజాయికి అడ్డా అయిపోయింది. వేలకు వేల కోట్లు ఎక్కడి నుంచి వస్తా ఉంది, ఎవడు మాట్లాడతాడు? మత్తు మందులో తగ్గించి తప్పులు చేస్తే ఎవడు బాధ్యత వహిస్తాడు? ఒక డీజీపీ గౌతమ్ సావంగ్ గారు లాంటి వాళ్ళు వచ్చి గంజాయి తోటను తగలబెట్టి వెంటనే ట్రాన్స్ఫర్ చేశారు, ఆయన పంపించేశారు ఇక్కడి నుంచి. ఎవరికి మద్దతు పలుకుతున్నాడు? ఒక ఎమ్మెల్సీ ఒకడు, వైసీపీ ఎమ్మెల్సీ ఒకడు మర్డర్ చేసి శవాన్ని తీసుకెళ్లి కారులో డిక్కీలో పడేసి ఇంట్లో డోర్ డెలివరీ చేస్తే దిక్కులేదు ఈరోజు నెలలో. ఇదే విశాఖ ఎంపీ కుటుంబం ఇంట్లో వాళ్ళ కుటుంబం మొత్తాన్ని బంధిస్తే ఒక రౌడీ షీటర్, ఒక రౌడీ షీటర్ ఎంపీని, మీరు గుర్తుపెట్టుకోండి, ఒక ఎంపీని బంధిస్తే దిక్కు లేదు మన నేలలో. వాళ్ళకి మద్దతు పలుకుతాడు ముఖ్యమంత్రి. ఇలాంటోడు ఇంకొకసారి ముఖ్యమంత్రి అయితే మన జీవితాలు, మన రాష్ట్ర భవిష్యత్తు ఎలా ఉంటుందో మీరు ఒకసారి ఆలోచించుకోండి. పొద్దునే కరెంటు బిల్లు చూశాను, పొద్దునే 253 రూపాయలు కరెంటు బిల్లు. ట్యాక్సెస్ గురించి మాట్లాడుతున్నాం, 253 రూపాయలు కరెంటు బిల్లు వస్తే 8 రకాల సర్ఛార్జను కస్టమర్ ఛార్జ్ను అన్ని కలిపి 513 రూపాయలు వేశారు. మీరు ఎన్నుకున్న ముఖ్యమంత్రి, మీరు ఓటేసిన వైసీపీ చెత్త ట్యాక్స్, ఇదివరకు లేని చెత్త ట్యాక్స్ దగ్గర నుంచి కరెంటు ఛార్జీలు పెంచేశారు. ఎక్కడా లేని పెట్రోల్ ఛార్జీలు ఆంధ్రదేశంలో ఉన్నాయి. అలాగే అన్ని ధరలు, నిత్యావసర ధరలు పెరిగిపోయినాయి. 60+60 120 కరెక్ట్. యువతకి